हेलो नमस्ते वेलकम टू श्री हनु अकाडमी मुंदु वीडियो गुणिंत पदालु चदडं एलागो नेर्चुकुन्नाम आ वीडियो मीरु चूडकपोते दानि लिंक डिस्क्रिप्शन लो पेडतानु चूडंडि ई रोजु वीडियोलो गुणिंत पदालु डिक्टेशन अदे एंटंटे रायडं एलागो ई रोजु वीडियोलो तेलुसुकुंदाम ई रोजु वीडियोलो तेलुगुलो गुणिंत पदालु एला रायालि अदे डिक्टेशन एला रायालो ई रोजु तेलुसुकुंदाम अनुकुन्नाम कदा अदे चूडंडि ముందుగా మనం తెలుగులో సరళ పదాలు కానీ గుణింత పదాలు కానీ రాయాలనుకుంటే ఎవరైనా మనం డిక్టేట్ చేసినప్పుడు ఆ వర్డ్ ఏంటో మనం ఒకసారి ప్రొనౌన్స్ చేయాలి వాళ్ళు చెప్పిన తర్వాత. ఎలా అంటే వాళ్ళు మునులు అన్నారనుకో మనం కూడా మునులు అని ప్రొనౌన్స్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అది చూసుకోవాలి. ఏంటి ఒకసారి ప్రొనౌన్స్ చేస్తే ఫస్ట్ ఏంటి మునులు ము ను లు ఎన్ని ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒక్కో అక్షరం ప్రణాళం చేస్తే రాస్తే అది మనం గుణింత పదాలు ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే మునులు ము ను లు. తర్వాత అంగీకరించడం మనం ప్రణాళం చేయాలి మళ్ళీ ఏంటి అంగీకరించడం గీ క రిం చ డం. చూసారా మనం ప్రొనౌన్స్ చేస్తే ఎక్కడైనా దీర్ఘాలు ఉన్నా కానీ ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి మనం రాయగలం. ఇక్కడ ఏముంది అంగీకరించడం అంటే ఇక్కడ గీ దగ్గర ఇక్కడ ఇది దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం సాగదీసి పలికాం కదా అక్కడ అంగీకరించడం అంది. తర్వాత వచ్చి శాపం చేత శాపం చేత శాపం చేత. తర్వాత గౌరవం గౌరవం గౌరవం. ఐదోది సహకారం సహకారం సహకారం. ఆరు కలుగుతుంది కలుగుతుంది కలుగుతుంది. ఏడు వచ్చి అడుగు ఆ డుగు మూడు అక్షరాలు అందులో ఫస్ట్ది ఆ సెకండ్ డు తర్వాత థర్డ్ది గు ఆ డు గు. ఎనిమిది అనుమతి ఆ ను మా తి అనుమతి. తొమ్మిది మరునాడు మా రు నాడు. ఇక్కడ చూడండి మా రు నాడు ఇక్కడ నా కొంచెం సాధిస్ పలికే కాబట్టి దానికి దీర్ఘం పెట్టాం మరునాడు. తర్వాత పది ఆవేశం ఆవేశం ఆవేశం. చూసారు కదండి ఏదన్నా కానీ మనం ఎవరైనా డిక్టేషన్ చేస్తే మనం రాయడం రాదనుకోకూడదు. ఎలా వస్తుందంటే మనం వాళ్ళు చెప్పింది మనం ఏం చేయాలి ఒకసారి ప్రొనౌన్స్ చేయాలి ఒకసారి ఉచ్చరించాలి. ఆ వర్డ్ ఏంటంటే నేను ఇక్కడ ఆవేశం అని అన్నాను. ఇక్కడ మనం ఉచ్చారణ చేసేటప్పుడు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ముందు చూసుకోవాలి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు ఆవేశం. మనం ఈ ఉచ్చరించేటప్పుడే ఇక్కడ ఎక్కడైతే ఎక్కువగా సాగతిస్తున్నారో అంటే అక్కడ దీర్ఘం ఉన్నట్టు అర్థం వస్తుంది. ఆ దీర్ఘం తగ్గట్టు మనం రాసామంటే ఇవి గుణిత పదాలు డిక్టేషన్ కూడా చాలా ఈజీగా రాయగలం. ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైతే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసినా అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్లో పెట్టుకుని ఆన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.